సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నాకు చాలామంది కమెంట్ సెక్షన్లో అడుగుతున్న డౌట్ ఒకటే, బ్రదర్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రేషన్ కార్డుకి మొబైల్ నంబర్ లింక్ ఉందా లేదా అనే స్టేటస్ని మనం ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు అని నాకు చాలామంది అయితే అడుగుతున్నారు. దీని గురించి మీ సేవలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఛార్జెస్ అడుగుతున్నారు. అలా కాకుండా డైరెక్ట్గా మనము మన యొక్క మొబైల్తో ఏ విధంగా చూసుకోవచ్చు అని నాకు చాలామంది అయితే అడుగుతున్నారు. దీని గురించి ఒక సపరేట్ వీడియో కూడా చేయమని చెప్తున్నారు. అది చూడండి, మీరు ఏ విధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలో నేను ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్లో వీడియో యొక్క లింక్ ఇవ్వడం జరిగింది. దాని గురించి ఒక వీడియో కూడా నేను చేయడం జరిగింది. ఆ వీడియో చూడకపోతే ముందుగా మీరు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో, మీ యొక్క ఆధార్ కార్డ్ మీ యొక్క రేషన్ కార్డుకి మొబైల్ నెంబర్ని ఏ విధంగా లింక్ చేసుకోవాలో నేను సపరేట్ వీడియో కూడా చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ మీరు వీడియో చూసుకోండి. చూసుకున్న తర్వాత మీ యొక్క స్టేటస్ అది లింక్ అయిందా లేదా ఏ విధంగా తెలుసుకోవాలో నేను స్టెప్ బై స్టెప్ మీకు ప్రాసెస్ చూపిస్తాను. మీరు వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి, మీకు కంప్లీట్ ప్రాసెస్ అర్థమవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్. ఇది చూడండి, నెక్స్ట్ వన్ ప్రాసెస్ ఏం చేయాలంటే, మీకు కొంచెం సౌండ్ అయితే డిస్టర్బెన్స్ రావచ్చు, ఎందుకంటే నేను వీడియో వచ్చేసి బయట రికార్డ్ అనేది చేస్తున్నాను. ప్రజెంట్ సిచ్యువేషన్లో పొలంలో రికార్డ్ చేస్తున్నాను ఏకంగా, ఎందుకంటే ఇందులో మనకు గాలి వెదర్ సౌండ్ కొంచెం రావచ్చు. దాన్ని కొంచెం మీరు అండర్స్టాండ్ అనేది చేసుకోండి, ఎందుకంటే మీకు మెయిన్ కంటెంట్ కావాలి కాబట్టి. ముందుగా మీరు ఏం చేస్తారంటే, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది, ఆ లింక్ పైన క్లిక్ చేసిన మరుక్షణమే మీరు డైరెక్ట్గా ఈ పేజీకి రిడక్ట్ అనేది అవుతారన్నమాట. వన్స్ ఇక్కడ మీకు ఈ ఎఫ్ఎస్సి సర్చ్ అనే ఆప్షన్ మీకు ఫస్ట్ వన్ ఉంటుంది, దీనిపై మనం క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో మీకు రేషన్ కార్డ్ సర్చ్ అనే ఆప్షన్ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. దీనిపై మీరు హోల్డ్ చేసి పట్టుకున్న మరుక్షణమే కింద మీకు ఎఫ్ఎస్సి అప్లికేషన్ సర్చ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. మీరు దీనిపైన వన్స్ ఈ విధంగా క్లిక్ అనేది చేయవలసి ఉంటుంది అన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ఇందులో మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. మీ యొక్క డిస్టిక్ ఏదో ఆ డిస్టిక్ని మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ పర్పస్ నా డిస్టిక్ నేను సెలెక్ట్ అనేది చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు దేని ద్వారా మీ యొక్క మొబైల్ నెంబర్ లింక్ ఉందా లేదా అనేది మీరు చూసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ చూసనే చేసుకోండి. అప్లికేషన్ నెంబర్ ద్వారానా, మీ సేవ నెంబర్ ద్వారానా, లేదనుకుంటే మొబైల్ నెంబర్ ద్వారానా, మీరు మొబైల్ నెంబర్ ద్వారా మాత్రమే చూసనే చేసుకోండి. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్నెట్ చేయండి. నేను నా యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్నెట్ చేసుకుంటున్నాను చూడండి. ఈ విధంగా మీరు మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ మీకు సర్చ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. దీనిపై క్లిక్ చేసిన మరుక్షణమే ఇక్కడ చూసుకోవచ్చు నా యొక్క మొబైల్ నెంబర్కి ఆటోమేటిక్గా నాకు ఇక్కడ అప్రూవ్డ్ అయినట్టుగా నాకు ఇక్కడ చూపిస్తుంది. అంటే నా యొక్క రేషన్ కార్డ్ పైన ఆటోమేటిక్గా మొబైల్ నెంబర్ లింక్ ఉన్నది అన్నట్టుగా ఈజీగా నాకు చూపెట్టడం జరిగింది. ఎగ్జాంపుల్ పర్పస్ నేను వేరే వాళ్ళది చూస్తాను, మా యొక్క బ్రదర్ది అనుకోండి. ఇక నేను దీన్ని ముందుగా పేజ్ని రీఫ్రెష్ అనేది చేస్తాను. రీఫ్రెష్ చేసిన తర్వాత ఇలా ఇన్ కేస్ లింక్ లేనట్లయితే ఏ విధంగా చూపిస్తుంది అనేది కూడా మీకు చూపిస్తాను, ఎందుకంటే మీకు డౌట్స్ అన్నీ క్లియర్ అనేది కావాలి. ఏదైనా వీడియో ఉందంటే కంపల్సరీ అది మీకు యూజ్ అయ్యేటట్టుగా ఉండాలి. అందుగురించే నేను వీడియోని క్లియర్ కట్గా చేస్తున్నాను, మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఇది చూడండి, సేమ్ టు సేమ్ ప్రాసెస్ ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అనేది చేసుకోండి. ఎగ్జాంపుల్ పర్పస్ నేను వేరే నెంబర్కే చూపిస్తున్నాను, అండ్ ఇన్ కేస్ లింక్ లేనట్లయితే మనకు ఏ విధంగా చూపిస్తుంది అనేది ఇక్కడ నేను మొబైల్ నెంబర్ చూస్ అనేది చేసుకోవడం జరిగింది. మా యొక్క బ్రదర్ నెంబరే నేను ఇక్కడ ఇంటర్నెట్ చేస్తాను. ఈ విధంగా మీరు నంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు సర్చ్ ఆప్షన్ పైన వన్స్ క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన మరుక్షణమే నో అప్లికేషన్ ఫౌండ్ విత్ గివెన్ మొబైల్ నెంబర్, అంటే ఈ మొబైల్ నెంబర్ పైన రేషన్ కార్డ్తో మొబైల్ నెంబర్ లింక్ లేనది లేదు అన్నట్టుగా మనకు ఆటోమేటిక్గా చెప్పడం జరిగింది. ఇంతకుముందు చూసుకున్నట్లయితే నాకు ఆటోమేటిక్గా చెప్పడం జరిగింది, ఈ మొబైల్ నెంబర్ పైన ఈ రేషన్ కార్డ్ లింక్ అప్ అయి ఉందన్నట్టుగా నాకు చూపించడం అయితే జరిగింది అన్నమాట. ఈ విధంగా మీరు చాలా షార్ట్కట్ మెథడ్లో మీ యొక్క మొబైల్ నెంబర్తో రేషన్ కార్డ్ ఆ స్టేటస్ని చాలా ఈజీగా ఈ విధంగా చక్కనే చేసుకోవచ్చు. మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా మ్యాక్సిమం వీలైనంత మట్టుకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.